मुख्यमंत्री केसीआर గారు రైతు బాంధవునిగా ఇనాడు దేశవ్యాప్తంగా గుర్తించబడ్డారు చెరలన్నిటిని కూడా సరే రాష్ట్రంలో చాలా ప్రయారిటీస్ ఉంటాయి దాంట్లో అత్యంత ముఖ్యమైన అంశంగా రైతులు తీసుకోవడం జరిగింది ఫస్ట్ వస్తే కరెంటును మరి నిరంతర కరెంట్ సరఫరా చేయడం గతంలో ఉన్న ప్రభుత్వాలు అసలు ఎన్నడూ ఊహించని కూడా ఊహించని ఉండరు ఆ విధంగా దాన్ని అధిగమించాం గత ప్రభుత్వాలు తెలంగాణ చీకటం అయిపోయిందని ఎద్దేవా చేసినా కానీ పట్టదలతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ లోటు రానియకుండా విజయవంతంగా ఈనాడు సాగిస్తున్నాం తర్వాత వచ్చిన తర్వాత రెండవది ఆయన ఉద్యమంలోనే ఆయన చెప్పడం జరిగింది నీళ్ళు నియామకాలు తర్వాత నిధులు అని చెప్పి దాంట్లో అత్యంత ప్రాధాన్యం నీళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఏ దేశ చరిత్ర చూసుకునే కానీ పురాతన చరిత్ర ఈ పట్టణాలు కానీ ఇవన్నీ ఎక్కడైంది నది ప్రవాహ ప్రదేశాలని వెలిసాయవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అది సో ఆ తరంలో ఇప్పుడు పైన గోదావరి నది పోతున్నా కింది నుంచి కృష్ణా నది పోతున్నా కానీ సరైన ఆటలో మన ఆంధ్ర పాలకులు ఆనాడు ఉండడం వలన ఎక్కువ కాలం సరే మన దగ్గర ఇక్కడ ఉన్న పాలకులు లేదో వాళ్ళకి భయపడి చూసాం కదా పదవులు ఎలా పోవటానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వస్తేనే ఆ పదవులు లాగేసుకోవడం ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు కూడా ఉండించేవాళ్ళు ఉద్యమాలు అంటూ అసమ్మతి అంటూ అవంటి ఇవంటి చేసేసి ఆ పదవులు దింపేసే కార్యక్రమం వాళ్ళు చేసేవాళ్ళు సో అందుకని ఏంటంటే తెలంగాణ వాళ్ళు వచ్చినా కానీ లేదా వాళ్ళు చేయలేని యొక్క నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళు ఉంచేవాళ్ళు ఆ ముఖ్యమంత్రులను ఉంచేవాళ్ళు ఒకటి చిత్తశుద్ధి వాళ్ళకు ఉండేది కాదు ఆంధ్ర పాలకులు ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రం మన పరిపాలన మన పథకాలు అని ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం లేదా టాప్ ప్రయారిటీ మరి నీటి సాగునీటి కూడా జరిగింది దానిలో భాగంగానే మనం చూస్తున్నాం ఈనాడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం అంటే ఇటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు ఇది ప్రపంచంలో 2వదో 3వదో అని అన్నారు కానీ ఇంతకంత ప్రాజెక్టులు లేవని చెప్పేసి ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో తీసుకొచ్చిన ఏవైతేనంటే తెలుసున్నాయో పూర్తిగా రైతులని నిర్వీర్యపరిచేసి నిస్సాయాలుగా చేసేసి కార్పొరేట్ సెక్టర్ లేదా వాళ్ళకు లాభించే విధంగా చట్టాలు చేయడం జరిగింది దాని సామాన్య మానవుగా మనం రోజు టీవీలో చూస్తున్నాం ఈనాడు ఎవరైతే రైతులు దాదాపు 10 రోజుల నుండి మరి బాధలు కోర్చి చలి ఎక్కువగా ఉంది ఆ ప్రాంతాల్లో దాంట్లో కూడా ఉండి వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రభుత్వము ఒకప్పుడు నిన్న మనది బెదిరింపు చర్యలు కూడా పోయింది మేము విత్డ్రా చేయము వీటిని మేము అమలు పరిచి తీరుతామని అనగానే రైతులు భయపడలేదు నిర్ణయానికి వాళ్ళు సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నారు 8 నాడు దేశవ్యాప్తంగా బంద్ పెట్టాలని దాదాపు బీజేపీ పార్టీ తప్ప నేను అనుకుంటున్నాను అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కి సపోర్ట్ చేస్తాను సో మొదటి నుంచి రైతుల విషయం మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడే కేసీఆర్ గారు నిర్విద్ధంగా దాన్ని తిరస్కరించడం జరిగింది మనం అసెంబ్లీలో రైతుల గురించి చేసిన బిల్లులకు దానికి చూసుకున్నప్పుడు మన బిల్లులు ఇక్కడ పాస్ అయినప్పుడు ప్రజలు సంతోషంగా లేదా పండుగలు చేసుకున్నారు అదే పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు ఉత్తర భారతదేశంలో నిరసనలు ఆ తర్వాత పంటలు తీసుకుంటూ రోడ్ల మీద పారబోయడము తర్వాత పోలీస్ వెహికల్స్ని కానీ ట్రాక్టర్స్ కానీ కాలబెట్టి పెద్ద ఎత్తున రైతుల నిరసన తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆద్యుడిగా ఉన్నాడు కాబట్టి ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు ఉత్తర భారతదేశంలోని రైతులంతా వేదిక మీదకి వచ్చేసి ఒక వేదిక మీద వచ్చినప్పుడు మరి మనకు నైతిక బాధ్యత అవుతుందని భావించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాంట్లో భాగంగానే ఈనాడు మరి సంపూర్ణంగా దీనిలో మనము పార్టిసిపేట్ చేయాలి క్యాడర్స్ అంతా మంత్రులతో అందరు లేదా ఈ ఉద్యమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం అనేది నేను కూడా దేశవ్యాప్త రైతులకు అందరికీ పెద్ద